శ్రోతలు, ఈరోజు మన పాఠం రోమాపత్రిక 5:1-10 వరకు. ఈ అధ్యాయంలో పౌలు ఏం చెబుతున్నాడు? రక్షణ వల్ల కలిగే సత్ఫలితాలు. విశ్వాసి పరిశుద్ధుడు, పరిశుద్ధపరచబడినవాడు. రోమాపత్రికలోని మొదటి 4 అధ్యాయాలు అధ్యయనం చేసిన వారికి కలిగే ప్రశ్న, రక్షణ వల్ల మనకేమి ప్రయోజనం కలుగుతుంది? క్రీస్తునందలి మన విమోచన రక్షణకు ఫలితమే. మన విమోచనకు యేసు ప్రభువు శిలువ మీద చెల్లించిన వెల ఎంతో గొప్పది. పాప సంబంధమైన అపరాధ భావన నుండి మనకు విడుదల కలిగించింది యేసు శిలువ చేసిన గొప్ప కార్యమే ఇది. పాపమనే జటిల సమస్య పూర్తిగా పరిష్కారమైంది. మనకు శిక్షావిధి లేదు, తీర్పు లేదు. దేవుని ఎదుట మనం నిర్దోషులముగా నిలుస్తాము, ముద్దాయులుగా కాదు. మన రక్షణ నిశ్చయత ఇదే. క్రీస్తును నమ్ముకున్న వారికి నిత్య నివాసం పరలోకమందున్నది. ఇప్పుడు ఇక్కడ మన రక్షణ ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో పౌలు విడమర్చి చెప్తున్నాడు. ఎప్పుడో పరలోకంలో ఏం జరుగుతుందో అది నాకు అనవసరం, ఇప్పుడు ఇక్కడ నా సంగతేమిటి అని ఆధునిక మానవుడు ప్రశ్నిస్తున్నాడు. పరలోకం సంగతి నాకెందుకు అనేవారి మనస్సు ఆరోగ్యవంతమైనది కాదు. రక్షించబడిన వ్యక్తి జీవితం ఇహలోకానికి మాత్రమే పరిమితం కాదు, అది నిత్యత్వంలోకి కొనసాగుతుంది. పరలోకం లేదనేవారు ఇహపరాలలో నష్టపోతారు, ఇది నిజం. యేసుక్రీస్తును నమ్మినప్పుడు విశ్వాసికి ఈ లోకంలో ఎన్నో ప్రయోజనాలు సమకూడుతాయి. క్రీస్తునందలి విమోచన. విశ్వాసమాత్రం చేత నీతిమంతులమని తీర్చబడ్డాము. ఈ దీవెనలు లోకంలో ఉండగానే మనకు కావాలి. అవి అవసరమైనవి. ఐహిక ఆశీర్వాదాల కోసం అన్యులు అర్రులు చాచుతున్నారు, కాని అవి విశ్వాసులకు వాగ్దానం చేయబడినవి. విశ్వాసులకు అన్నీ ఉంటాయని కాదు, వాటిని అడిగి తీసుకోవాలి. సైతాను అపహరించిన నీవాటిని అతని నుండి లాక్కోవాలి. ఎఫెసీ పత్రిక 3:3 పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు, అవి మనవే. ఇంతకు రక్షణ వల్ల మనకు కలిగే ప్రయోజనాలేవి? సమాధానం, శాంతి, ఇది మొదటిది. ఈ అధ్యాయంలో ఎన్నో రక్షణకు ఫలితాలు మనము చూడబోతున్నాము. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. క్రీస్తునందు విశ్వాసముంచినందుకు నీతిమంతులమని తీర్చబడ్డాము. ఈ విధంగా దేవునితో సమాధానము గలవారమయ్యాము. శాంతి అనేది పలువిధాలుగా కానవస్తుంది. లోకమివజూపే శాంతి. రాజకీయ వేత్తలు ప్రపంచ శాంతి కోసం శిఖరాగ్ర సమావేశాలు జరుపుతారు, గాని శాంతి మాత్రం లేదు, రాదు. మానవ కృషి ద్వారా, ప్రణాళికల ద్వారా శాంతి రాదనేది చరిత్ర ఇస్తున్న సాక్ష్యం. మనస్తత్వ శాస్త్రజ్ఞుల అంచనాలకు శాంతి రావటం లేదు, శాంతి నినాదాలకు అది దొరికేది కాదు. మానవ హృదయంలో పాపం ఉన్నంతకాలం లోకానికి శాంతి లభించదు. సమాధానకర్త అయిన అధిపతి యేసు వచ్చే వరకు లోకానికి శాంతి ప్రాప్తించదు. క్రీస్తే శాంతిదాత. లోకమిచ్చే శాంతి కాదు, యేసు తెచ్చే శాంతిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మరో శాంతి ఉంది, ఆత్మశాంతి. యోహాను సువార్త 14:27 శాంతి మీకనుగ్రహించి వెడుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిస్తున్నట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. విశ్వాసి క్రీస్తునందు విశ్వసించినప్పుడు క్రీస్తునందు విశ్రాంతి కలిగిన వాడై దేవుని చిత్తము నెరవేరుస్తున్నప్పుడు అతనికి శాంతి. ఇది యేసు ఇచ్చే శాంతి. విశ్వాసులమైన మనము అంతర్గతంగా ఈ శాంతిని అనుభవిస్తాము, గాని అడపాదడపా మన ఒత్తిడులను బట్టి, పరిస్థితుల ముట్టడిని బట్టి తాత్కాలికంగా శాంతికి దూరమైన అనుభవాలు కలగడం సహజం. ఇక్కడ పౌలు మాట్లాడే శాంతి వ్యక్తిగతమైన ఆంతరంగిక శాంతి కాదు.
ఫిలిప్పీ విశ్వాసులకు పత్రిక రాస్తూ పౌలు మరో శాంతిని పేర్కొన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. సమస్త జ్ఞానాన్ని మించినది ఈ శాంతి, ఈ సమాధానం. అలాంటప్పుడు దాన్ని గురించి మానవ మాత్రులు ఏమి మాట్లాడగలరు, ఏమి చెప్పగలరు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో శాంతి. క్రీస్తును తమ రక్షకుడని అంగీకరించిన వారికి శాంతి లభిస్తుంది. ఈ శాంతి వచ్చిన తరువాత మళ్లీ పోదు. దేవుడు మనకిచ్చిన ఈ శాంతిని మళ్లీ ఉపసంహరించడు. మనిషిలో అపరాధ భావన తొలగిపోతుంది. మునుపు దేవునికి విరోధం, ఇప్పుడు దేవునితో సమాధానం. విశ్వాసి పొందిన రక్షణ శాశ్వతమైనది. పాపాలు క్షమించబడినందున శాంతి. నీకు దేవునికి మధ్య సరైన సంబంధం, సహవాసం ఏర్పడింది. యేసుక్రీస్తు రక్తము వల్ల దేవునికి మనకు మధ్య సరైన సంబంధం ఏర్పడింది. నా ఆత్మకు దేవునికి మధ్య శాంతి, సమాధానం. ఇది మహాద్భుతమైన శాంతి. ఏదేను తోటలో ఆదాము పాపము చేసినప్పుడు అతడు దేవుని వద్ద నుండి పారిపోయాడు. దేవుని జీవము నుండి అతడు వేరైపోయాడు. దేవుణ్ణి చూడలేడు, అనుభవించలేడు, పనిచెయ్యలేడు. దేవుని వైపునకు తిరిగే మనసే లేదు. దేవుడు కూడా ఈ మనిషికి దూరం కావలసి వచ్చింది. దేవుడు మనిషికి పరాంగుడయ్యాడు. యేసుక్రీస్తు శిలువపై చనిపోయినప్పుడు దేవుడు నీ వైపు తిరిగాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుణ్ణి రమ్మని పిలిచాడు. చేతులు చాచి మరీ పిలిచాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన వారలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని పిలిచాడు ప్రభువు. ఇది విమోచనాత్మకమైన విశ్రాంతి. శ్రోతలు వింటున్నారా? దేవునితో మనకు సమాధానం, శాంతి. దీనికి నీవు, నేను చేసేది, చేయవలసింది ఏదీ లేదు. దేవుని హృదయాన్ని మెత్తపరచడానికి నువ్వేమీ ఏడవనక్కర్లేదు, కన్నీరు కార్చాల్సిన పనేమీ లేదు. క్రీస్తు శిలువ మరణమే దేవునితో మన సమాధానానికి కారణం, ఆధారం, కరుణాధారం. ప్రజలారా, దేవునితో సమాధానపడండి. ఇదే సువార్త సందేశం. తీర్మానం నీది. నీవు ఆయన రక్షణను అంగీకరించినప్పుడు నీ పాపాలు క్షమించబడినవి గనుక నీకెంతో శాంతి, సమాధానం. శ్రోత, హృదయశాంతి అంటే ఏమిటనుకున్నావు? నీ హృదయంలో అపరాధ భావన ఉండడానికి వీలులేదు. ఈ అపరాధ భావనను పోగొట్టుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తి వృధా ప్రయాసపడతారు. క్రీస్తు శిలువ వద్దనే అపరాధ మనస్తత్వం పూర్తిగా తొలగిపోగలదు. దేవుని బిడ్డకు లభించే మొదటి ప్రయోజనం శాంతి, సమాధానం. దీనిని నీవు ఇప్పుడే, తక్షణమే పొందగలవు. రోమాపత్రిక 5:2 దేవుని అంగీకారం, ఆమోదం ఉంది. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. ఈ కృపయందు మనకు ప్రవేశము లభించింది. ప్రార్థన ద్వారా ఈ ప్రవేశము మనకు దొరుకుతుంది. నేరుగా మనం ఈ కృపలో ప్రవేశిస్తున్నాము. యేసు ద్వారా విశ్వాసము వలన మనకి ప్రవేశము ప్రాప్తించింది. మనం దేవుని బిడ్డలం. ఆయనతో మనం మాట్లాడగలం. ఆయన వింటాడు, తగిన రీతిగా జవాబిస్తాడు. ఆయన మన పరలోక తండ్రి. మన కోరిక కాదు, మన చిత్తం కాదు, దేవుని మహాజ్ఞానాన్ని అనుసరించి ఆయన జవాబిస్తాడు. విశ్వాసము వలన ఈ కృపలోకి మనకు ప్రవేశం దొరికింది. అందులో నిలిచి ఉన్నాము, అనగా కృపయందే నిలిచి ఉంటాము. ఇక 3వ ప్రయోజనం, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయిస్తున్నాము. పౌలు తీతుకు రాస్తూ ఇదే మాట అన్నాడు. 2:13 శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు
మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తున్నాము. మనము మహాశ్రమల కోసం ఎదురుచూడటం కాదు. నిరీక్షణ శుభప్రదమైనది. అది యేసు మహిమ యొక్క ప్రత్యక్షం. ప్రభువు వస్తాడని, తన సంఘాన్ని పైకి ఎత్తుకుపోతాడని మనకు శుభప్రద నిరీక్షణ ఉన్నది. అది యేసు రాకడలోనే నెరవేరుతుంది. సోదరీ సోదరులారా, వినండి. దేవుని బిడ్డలకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. నేటి మానవునికి అన్ని సౌకర్యాలు ఉన్నవిగాని అతని నిత్య భవిత అంధకారమయం. మానవుడు నేటి సమస్యల విషవలయంలో చిక్కుకున్నాడు. తప్పించుకోలేడు. వాస్తవాన్ని గుర్తించండి. మానవుడి మేధకు ఆధ్యాత్మిక క్యాన్సర్ వచ్చింది. నిర్దేవులు తగుదుమంటూ సమస్యా పరిష్కారానికి పూనుకొని చేతులు వెల్లికల వేస్తున్నారు. ఈ లోకం భవిష్యత్తును తలుచుకుని భయపడుతోంది. అంధకారబంధురమైన భవిష్యత్తు. ఇది మనిషిని భయపెడుతోంది. కొందరు మద్యమును సేవించి దుర్వ్యాపారాలకు బానిసలైపోతున్నారు. నిరాశావాదం సగటు మనిషిని కుంగదీస్తున్నది. అయితే దేవుని బిడ్డలకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. రోమాపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. రోమాపత్రిక 8:38 ఏదైనా సరే, మన ప్రభువైన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. ఇదే మన విశ్వాస ప్రమాణం. సంఘానికి ఈ శుభప్రద నిరీక్షణ, అనగా యేసుక్రీస్తు యొక్క మహిమ నిరీక్షణ ఉంది. ఇక రక్షణకు 4వ ఫలితం రోమాపత్రిక 5:3-4 చెప్పబడింది. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తాయని ఎరిగి శ్రమలయందునూ అతిశయపడుదాము. శ్రమలలో కూడా అతిశయపడడం, ఇది మరో గొప్ప ఫలితం. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ ఒకదానివల్ల ఒకటి కలుగుతాయి. ఓర్పు దానంతట అదే రాదు. శ్రమ, ఓర్పు, ఓర్పు, పరీక్ష, పరీక్ష, నిరీక్షణ ఇవి జంట పదాలు. శ్రమకు పర్యవసానంగా 3 వస్తాయి: ఆనందం, నిరీక్షణ, సహనం. ఇది ఆత్మఫలమే అయినా దేవుడు వాటిని మనలో కలిగించాలంటే అది ఆయన చెయ్యాల్సిందే. విశ్వాసి జీవితములో నుంచి శ్రేష్టమైనది బయటికి రావాలంటే విశ్వాసిని నొప్పించవలసి వస్తుంది. ద్రాక్షావల్లిలోని పనికిరాని తీగలను కత్తిరించి వేస్తేనే కాని మిగతా తీగలు ఫలించవు. శ్రమల ద్వారా ఈ సత్ఫలితాలు విశ్వాసిలో కలుగుతాయి. అన్యులు ఇది గ్రహించలేరు. వారికి విలువలు తెలియవు. ఇక 5వ ఫలితం చూడండి శ్రోతలు. ఇది రోమాపత్రిక 5:5 పేర్కొనబడింది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమరించబడి ఉన్నది. ఈ ప్రేమ దేవుని ప్రేమ. దేవుని కొరకైన మన ప్రేమ కాదు, మనకోసమై దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ వాస్తవమని ఈ విధంగా నిరూపించబడింది. ఇక 6వ ఫలితం పరిశుద్ధాత్మ. ఈ పత్రికలో మొదటిసారి పరిశుద్ధాత్మ పరిచర్య పేర్కొనబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ 20 సార్లకు పైగా పేర్కొనబడడం విశేషం. ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ కొందరు విశ్వాసులకు కాదు, అందరికీ ఇవ్వబడ్డాడు. 1 కొరింథీ 6:19 పౌలు ఏమన్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. కొరింతి సంఘస్థులు అసలే శరీరానుసారులు. వారితో పౌలు ఈ మాట అంటున్నాడు. వారు ఇంకా పిల్లలు. బాల్య చాపల్యం వారిలో ఉంది. అయినా పరిశుద్ధాత్మ వారియందున్నాడని పౌలు చెప్పాడు. ఈ విధంగా ఈ 6 ప్రయోజనాలు రక్షణ పొందినప్పుడు మనందరికీ కలిగాయి. ఈ వాస్తవాన్ని మా శ్రోతలు గుర్తించాలి.
పరిశుద్ధాత్మ ఈ ప్రయోజనాలను మనకు అనుభవైక వేద్యం చేస్తున్నాడు. విశ్వాసుల హృదయాలలో దేవుని ప్రేమను అనుభవైక వేద్యం చేస్తున్నది పరిశుద్ధాత్మే. మన పట్ల దేవుని ప్రేమ ఎంత గాఢమైనదో ఇక్కడ తెలియచేయబడింది. దేవుడు మనల్ను ప్రేమిస్తున్నాడు. దేవుని అపారమైన మహాప్రేమ. మన అనుదిన జీవితంలో ఈ నిశ్చయత మనకుండాలి. దేవుని ప్రేమను మన అనుభవాలకు అన్వయించేవాడు పరిశుద్ధాత్మే. రోమాపత్రిక 5:6 మనమింక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. క్రీస్తు చనిపోయింది ఎవరికోసం? భక్తిహీనులైన పాపుల కోసం, మంచివారి కోసం కాదు. తనకు శత్రువులైన వారి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. తనను ద్వేషించే వారి కోసం చనిపోయాడు. లూకాసువార్త 23:34 ప్రభువు శిలువ మీద నుండి చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రక్షించబడకముందు నీవు నేను భక్తిహీనులమే. అయితే ఒక మాట, దేవుడు మనలను రక్షించడానికి ప్రేమ మాత్రమే చాలదు. దేవుడు ప్రేమ కంటే గొప్ప. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవుడు పాపిని పరలోకంలోకి ఆ పలాన వెనక తలుపు తీసి లోపలికి లాగేసుకుంటాడనుకుంటున్నారా? పాపిని పరలోకంలోకి కిటికీలో కుండా నెట్టేస్తాడా? అలా కానే కాదు. అలా దేవుడు చేసేటట్లయితే ఆయన అన్యాయస్థుడైన న్యాయాధిపతి అయినట్లే కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిజమే, గాని నీవు పాపివి గనుక ఆ ప్రేమను పొందలేవు, పోగొట్టుకుంటున్నావు. నీ పాపం అడ్డు వస్తోంది. దేవుడు మనలను రక్షించడానికి ఆయన కృప కావాలి. ప్రేమించినా కృపచేత విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ. ఎఫెసీ పత్రిక 2:8 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, గాని కృపచేతనే రక్షించాడు. పరిశుద్ధ దేవుడు తన నీతికి న్యాయానికి భిన్నంగా ఎలా రక్షించగలడు? యోహాను సువార్త 3:16 ఏమంటోంది? దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశించక నిత్యజీవము పొందేటట్లు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమించినా నీవు క్రీస్తును విశ్వసించకుండా ఆయన కృప లేకుండా నీకు రక్షణ కలిగిందా? అలా కలగదు. పరిశుద్ధుడైన దేవుడు తన నీతిని న్యాయాన్ని అమలుపరచకుండా నిన్ను ఎలా రక్షించగలడు? దేవుని రక్షణ ప్రణాళిక ఇది. నీకు ఇష్టమొచ్చినట్లు మార్చడానికి ఇది నీ ప్రణాళిక కాదు. యోహాను సువార్త 14:6 అంటోంది, యేసు ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. రక్షణ షరతును నియమాన్ని నెరవేర్చినవాడు యేసే. 7 నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవడము అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. ఎందుకనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడము చేత మరి నిశ్చయముగా రక్షించబడతాము. యేసు మరణం మన అపరాధాలను కడిగివేసింది, తుడిచివేసింది. 7 దేవుని ఉగ్రత నుండి కాపాడబడుతున్నాము. రక్షించబడిన మనపైకి దేవుని ఉగ్రత రాదు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి ఉంటుంది. ఇక్కడ మనల్ను రక్షించి అక్కడ పరలోకంలో ఉండి ఇక్కడ ఉన్న మనల్ను కాపాడుతున్నాడు. రాబోయే మహాశ్రమలు, ఉగ్రత రక్షించబడిన మనకోసం కాదు.
చూచారా, ఇవన్నీ రక్షణకు కలిగిన దివ్య ఫలితాలు. ప్రియశ్రోత, నీవి రక్షకుణ్ణి, నీ ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించావా? పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.